చట్టాలని అలాగే విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా రైతాంగం బీజేపీ ఎన్డీఏ సర్కార్కు వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేస్తున్నారు. వారి నిరసన పోరాట కార్యక్రమం ఈరోజు 17వ రోజు చేరింది. అయినా కేంద్ర ప్రభుత్వం పలు దఫాలు చర్చలకు పిలిచి మొండి చేయి చూపించింది. ఆ చట్టాలను రద్దు చేయడానికి నిరాకరిస్తున్నది. కొన్ని సవరణలు చేస్తానని చెప్పేసి ముష్టి వేసినట్టుగా కొన్ని ఉపయోగం లేని సవరణలు ప్రతిపాదన చేస్తూ ఉన్నది. ఈరోజు సాక్షాత్తు అమిత్ షా అలాగే మోడీ గారు ఈ చట్టాలను సమర్థిస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడానికి ఈరోజు సిద్ధమవుతున్నారు. ఈరోజు 17 రోజుల పాటు జరిగిన అది రోజు రోజుకి ఉధృతం అవుతుంది. రేపు 19వ తేదీ నుంచి ఆమర నిరాహార దీక్ష కూడా ఈరోజు రైతు ఉద్యమం సిద్ధమవుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మండి వైఖరిని విడనాడి ఆ చట్టాలని రద్దు చేసి రైతాంగం కోరుతున్నట్టుగా కనీస మద్దతు ధర గ్యారంటీ చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు రైతు ఉద్యమాన్ని ఏదో ఒక రకంగా అణిచివేయాలని చెప్పేసి దీన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. ఈరోజు ఇది రైతాంగ ఉద్యమం కాదు, ఇది ఉగ్రవాదులు చేస్తున్నది, మావోయిస్టులు చేస్తున్నది. ఈరోజు రైతాంగం శక్తులు రైతాంగంతో ఎటువంటి సంబంధం లేని దేశద్రోహులు చేస్తున్న ఉద్యమం అని చెప్పేసి అప్పట్లో దుష్ప్రచారం చేసి ఆ రకంగా ఉద్యమాన్ని అప్రతిష్టపాలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అలాగే ఉద్యమాన్ని చీలదీసి కొంతమంది తొత్తుల్ని దీంట్లో ప్రవేశపెట్టి వాళ్ళ ద్వారా ఉద్యమాన్ని బలహీనం చేయాలని చెప్పి చూస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈరోజు అటువంటి దేశంతో ఆయా సమైక్యంగా ఈరోజు రైతాంగం ముందుకు పోతుంది. అలాగే దాదాపు 25 పార్టీలు అనేక రకాల భిన్నాభిప్రాయాలు కలిగిన పార్టీలు కూడా ఈరోజు రైతాంగానికి మద్దతు ఇచ్చారు. అలాగే కార్మిక కర్షక మైత్రిని కూడా ఈరోజు ముందుకు తీసుకొస్తూ కార్మికులు, విద్యార్థులు అలాగే సామాజిక సంఘాలు అందరూ ఈరోజు రైతాంగ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. ఈ అఖండ ఐక్య ఉద్యమాన్ని ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం గమనించి వెంటనే దిగిరావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అంబానీ, అదానీ ఇటువంటి దేశీయ కార్పొరేట్ శక్తులకి లేకపోతే విదేశీ కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేయడానికి ఈరోజు రైతాంగాన్ని బలిపశువులుగా చేయడానికి ఈ చట్టాలు ఉద్దేశించబడి ఈ చట్టాలు రైతు లాభం కోసం ఉద్దేశించాము, వాళ్ళ ఆదాయం పెంచడం కోసం ఉద్దేశించాము అని చెప్పేసి ఈరోజు కల్లబల్లి కాపుర్లు చెప్తా ఉన్నారు. ఈ 3 చట్టాలు వస్తే చిన్న సన్నకారు రైతులు ఈరోజు భారతదేశంలో ఉనికే లేకుండా కొద్ది మొత్తం రైతాంగానికి ఇప్పటికే దోచుకుంటున్న శక్తులు ఇంకా మొత్తం దోచి వీళ్ళని బిక్కారులు చేసే పరిస్థితి ఈరోజు వస్తుంది. అందుకే రైతులు రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఈరోజు సమైక్యంగా ముందుకు రావడానికి కారణం. అందుకని కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగొచ్చి కార్పొరేట్ శక్తులకు ఊడిగం మానివేసి రైతాంగం తరఫున నిలబడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపున జై కిసాన్ జై జవాన్ అని చెప్పేసి కబుర్లు చెప్తూ ఆ జై కిసాన్ని ఈరోజు అతపాత్రాలను తొక్కేసే పత్తి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు అటువంటి ఈ దుష్ప్రచారాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను కూడా గమనంలో పెట్టుకుని అందరూ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలబడాలని చెప్పేసి కోరుతున్నారు.